మీరు ప్రతిరోజు 2 నుండి 3 గంటలు పనిచేయటం ద్వారా నెలకు 8 నుండి 10 వేల వరకు సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీలాంటి వారి కోసమే ఈ డిజిటల్ సురేష్ బుక్. పూర్తి వివరాల కోసం డిస్క్రిప్షన్లో మేము ఇచ్చిన లింక్ను క్లిక్ చేయండి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సాధారణంగా మన టాలీవుడ్ హీరోల మధ్య సన్నిహిత సంబంధాలు చాలా బలంగా ఉంటాయి. ఒకళ్ళ ఆడియో ఫంక్షన్కి ఒకళ్ళు వెళ్తాం, ఇంకొకళ్ళ ఈవెంట్కి వేరే హీరోలు రావటం, ఇలా రావటమే కాకుండా మేమంతా ఒకటే అన్నట్టు మెసేజ్లు కూడా అభిమానులకు ఇస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే ఒక ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ ఒక హీరోకి కథ చెప్తే ఈ కథ నాకంటే ఆ హీరోకి బాగా బాగుంటుంది అని వీళ్ళే సలహాలు ఇస్తారు. అయితే ఇప్పుడు మెగా హీరో అక్కినేని హీరోకి కథ సెట్ చేశాడు అన్న వార్తలు మాత్రం టాలీవుడ్లో బలంగా వినపడుతున్నాయి. ఓకే, ఇక అసలు విషయానికి వస్తే, తాజాగా అక్కినేని అఖిల్ నటించబోతున్న అఖిల్ 5 ప్రాజెక్ట్ని అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కినేని అఖిల్ 4వ సినిమాగా చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సెట్స్ మీద ఉండగానే ఈ తాజా చిత్రాన్ని ప్రకటించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం శుంకర సమర్పిస్తుండగా అనిల్ శుంకర నిర్మిస్తున్నాడు. గత కొన్ని నెలలుగా సురేందర్ రెడ్డి సినిమా హీరో ఎవరంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొట్టాయి. కాగా రీసెంట్గా పవన్ కళ్యాణ్తో మూవీ చేయబోతున్నట్లుగా సురేందర్ రెడ్డి నుండి అధికారికమైన ప్రకటన వచ్చింది. అయితే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లేందుకు కొంత సమయం ఉండటంతో ఈ గ్యాప్లో అఖిల్తో ఒక సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు. సైరా తర్వాత రామ్ చరణ్తో సూరి ఒక సినిమా చేస్తున్నట్టు అంతకుముందు వార్తలు వచ్చాయి. ఇద్దరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయని చెప్పుకున్నారు. అయితే చరణ్ త్రిబులార్లో నటిస్తున్న కారణంగా సూరితో సినిమా చేసేందుకు బాగా సమయం పడుతుండటంతో ఈ ప్రాజెక్ట్ పెండింగ్లో పడింది. కాగా చరణ్ చేయలేకపోతున్న ఆ ప్రాజెక్ట్ను అఖిల్తో చేసేందుకు సురేందర్ రెడ్డి రెడీ అయ్యాడని తాజా సమాచారం. అఖిల్కు ఈ కథ బాగా సూట్ అవుతుందని, సినిమా చేస్తే అఖిల్కు పక్కా భారీ హిట్ అవుతుందని చరణ్ ఈ ప్రాజెక్టు విషయంలో సూరికి సలహా ఇచ్చాడట. చరణ్కి అఖిల్ అంటే ప్రత్యేకమైన అభిమానం. ఇద్దరి మధ్య అన్నతమ్ముళ్ల బంధం కనిపిస్తుంది. ఈ కారణంగానే తనకు బాగా నచ్చిన కథ అఖిల్కు ఇచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికి అఖిల్ 5వ సినిమాకి రామ్ చరణ్ కథ సెట్ చేయటం ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ సాగుతుంది. ఇలాంటి వాతావరణం ఉంటే ఫ్యాన్స్ అందరూ ఏకమై హంగామా చేయటం చూస్తే 2 కళ్ళు చాలవని చెప్పుకుంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు మాత్రం అఖిల్ 5వ సినిమాకి రామ్ చరణ్ కథ ఫిక్స్ చేశాడట. సో మొత్తం మీద హిట్టు ఖాయమే అంటున్నారు మెగా అభిమానులు. మరి ఇదే కనుక నిజమైతే ఈ సినిమాకి అటు అక్కినేని అభిమానుల అండాదండే కాదు, మెగా అభిమానుల అండ కూడా లభిస్తుంది. మరి ఈ సినిమాతో అయినా అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి. దీనిపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ ఎలా షేర్ చేయండి.